टेन्यूज आलेरु यादगिरी जिल्ला आलेरु बीआरएस पार्टी कार्यालयानी प्रारंभिंचिन गोंगिडी महेंदर रेड्डी यादाद्री भुवनगिरी जिल्ला आलेरु पट्टण केंद्रंलोनी भारतीय राष्ट्र समिति बीआरएस पार्टी कार्यालयानी प्रारंभोत्सवानिकी मुख्य अतिथिगा विचेसिन नल्लगोंड जिल्ला सहकार केंद्र बैंक चैर्मन महेंदर रेड्डी कार्यालयानी प्रारंभिंचारु। ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత గెలుపు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ తరఫున సైనికునిలాగా పనిచేసి అత్యధిక మెచ్యూరిటీతో గెలిపించారని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 9 ఏళ్ల పాలనలో ఎంతో ఆలేరును అభివృద్ధి చేసి సంక్షేమ ఫలాలను అందించిన ఘనత బీఆర్ఎస్దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకరయ్య, మాధవి, వెంకటేష్, పుట్ట మల్లేష్ గౌడ్, శ్రీనివాస్, శంకర్ గౌడ్, మహేశ్వరి, గంగుల శ్రీనివాస్, వగలగాని మల్లేష్ గౌడ్, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ అట్లాగే మన ఆలేరు మున్సిపల్ చైర్మన్ నాయకులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు చాలా సంతోషకరం. ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరము మన ఎమ్మెల్యే సుందర మేడం గారు కాదు మనమే ఎన్నికల్లో బరిలో ఉన్నాము అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి మేడం గారిని మహిళలు కానీ పురుషులు యూత్ అందరూ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి అత్యంత మెజార్టీ తోటి గెలిపించుకుని మేడాన్ని చూడాలనేది మన అందరి కోరిక. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి చేసినటువంటి ఆలేరు నియోజకవర్గ దశాదిశ నిర్దేశకుడు ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీబీ చైర్మన్ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మండలంలో ఈరోజు ఇది ప్రారంభం చేసుకోవడానికి వచ్చేసినటువంటి మరి అన్న పెద్దలు మరి ఎన్నో రకాలుగా ఆలేరు అభివృద్ధిలో ముందుండి మరి ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉండి మన సమస్య మరి దయచేసి ఆలేరు ప్రజలందరూ కూడా అటు కాంగ్రెస్ పార్టీని కానీ టిఆర్ఎస్ పార్టీని కానీ అడగవలసిన బాధ్యత మేమేనుంది. కానీ ఒక టిఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేని అడుగుతున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఆలేరు నియోజకవర్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఇక్కడికి మైనార్టీ కాలేజీ తీసుకురావడం, అదే విధంగా 3 కోట్ల రూపాయలు పెట్టి గోదాములు కట్టడం, 65 లక్షల రూపాయలు పెట్టి మరి అగ్రికల్చర్ ఏడీ ఆఫీస్ కట్టేయడం కానీ మరి ఇక్కడ కూడా మరి మీకు తెలుసు పెండింగ్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ ను కూడా 2 కోట్ల రూపాయలు పెట్టి అది పూర్తం చేయడం, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు దాదాపు మొదటి విడతగా 20 కోట్ల రూపాయలు పెట్టి మరి టౌన్ లో అనేకమైనటువంటి సీసీ రోడ్లు కానీ మోడీలు కానీ అటు గురుగమ్మ గుడి దాని నుంచి ఇటు రత్నాల వాకు వరకు మరి 2 వైపులా పెద్ద మోడీలను కట్టేయడం, టౌన్ లో కూడా సీసీ రోడ్లు వేయడం, మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇలా మనకు కొలంపేక దుర్గమ్మ గుడి నుంచి సంతోష్ మాత కొలంపేక రోడ్డు వరకు కూడా 2 కోట్ల చిల్లర రూపాయలతో మరి బీటీ రోడ్డు కూడా వేసుకున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 2.5 కోట్లు పెట్టి మరి మీకు తెలుసు మరి విజిటేబుల్ అండ్ నాన్ విజిటేబుల్ మార్కెట్ కూడా నిర్మాణంలో ఉన్నది, అది తొందరలోనే పూర్తి చేసుకుని పోతున్నాం. గతంలో ఎవడన్నా ఆలోచన చేసిందా మనం ఒకసారి ఆలోచన చేయాలి. 2 కోట్ల రూపాయలతో మాటలు
मरी धोबी घाट निर्मित सदर्भ मन अंदर आलोचन चेयर अट अन्नी कुल संघ भवना कटाल निर्णय एमएलए गारभ अन्नी कुल संघ भवन मरी वाल स्थला केटाइचाला वारी भवना प्रमाण निर्मित आलोचन एमएलए गारभमी सदर्भंग मैं इला अनेक टाउन मरी कार्यक्रम सदर्भा मनमंदर प्रजल्लोटी अवसर उदर्भंग मन अदे विधा मेन रोड मरी आ रोज मुनपल एन मरी रोड पूर्ति मरी दी बटरफ्लाई लाइन वेये निर्णय मरी मुनपल एन कर्वा कार्यक्रम पूर्ति सदर्भा मन अंदर गुर्तुवि सदर्भंग मन मरी अनेक पीटी रोड मंडल में अनेक अभिवृद्धि कार्यक्रम मरी इवीं सदर्भ मरी कोरल पैक लोयर ब्रिड आ ग्रामस्थ वर्षा तो बाधपड़े दादी ब्रिड मंजूर सदर्भा अदे विधा इकड़ रैलवे गेट नीचे मरी कोरल पैक वरकू रूपये तो डबुल रोड गारी हाई सदर्भ अदे विधा मन मेन रोड नीचे मार्केट कमी आलेर मार्केट कमी नीचे गुंडाल वरक नलब कोई डबुल रोड वैसे सदर्भ इकड़ सिंगि रोड उन्नी ऐक्सीडेंटारी अभिवृद्धि चूडी सदर्भ में मन